మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరు ఊహించలేం. తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు అంతే. మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గర అవుతారు అనేది నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువ లేని సమాజంలో బతుకుతున్నాం. ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది, క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజును నవ్వుతూ ప్రారంభించండి. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఈ మూడింటిలోనూ మనం ఉండకూడదు. కష్టాలు మేఘాలు లాంటివే, ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు. అందమైన ఇంద్రధనుసు కూడా వచ్చేది వర్షం వెలిసాకే. అందుకే కష్టాలు వెంబడే సుఖాలు కూడా ఉంటాయి. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకుని రావాల్సిందే. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలనైనా చెయ్యి, కానీ ఎదుటివాడి బ్రతుకుకు వినాశానికి నువ్వు మాత్రం కారణం కాకు. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. అలవాట్లు ఆయుధం లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది, అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. శరీరానికి గాయం అయితే మర్చిపో, పర్వాలేదు. కానీ గుండెకు తగిలిన గాయాలను మర్చిపోకు. ఆ గాయాలే నిన్ను ఏదో ఒకరోజు శిఖరంలా నిలబెడుతుంది. సూర్యుడు పగలే దారి చూపగలడు, ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశం అంతా నీదే అనుకోకు. రెక్కలు అలిసాక దిగాల్సిందే నేల మీదికే, చేరాల్సింది సొంత గూటికే. దుఃఖమైనా సంతోషమైనా పంచుకోవలసింది కుటుంబముతోనే, కానీ ఇరుగు పొరుగు వారితో కాదు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేం. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. జీవితం అవసరానికి అవకాశానికి మధ్య అలా గడిచిపోతూ ఉంటుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది కదా, ఇదే జీవితం. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలు ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో సుస్థిర స్థానాన్నిస్తుంది. మన జీవితాల్లో పడుకున్న వెంటనే నిద్ర రాదు, పడిపోతుంటే ఎవరు తోడురారు.